ఏపీలో విశాఖ ఉక్కు వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ట్విస్ట్ ఇచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా రాజీనామా లేఖను పంపారు. ఆయనకు కార్మిక సంఘాలతో పాటు పలువురు మద్దతు పలికారు. ఉద్యమానికి మద్దతుగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాలను ప్రారంభించాయి. కార్మిక సంఘాలతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్పై కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై మాజీ మంత్రి గంటా స్పందించారు. వైజాగ్ స్టీల్స్ పునరుద్ధరణ కోసం కీలకమైన సలహాలు, పరిష్కారాలతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయడాన్ని ఆహ్వానించారు. సొంత ఇనుప ఖనిజం గనిని కేటాయించడం, రుణాలకు ఈక్విటీలుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. కేంద్రం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి ప్రధానిని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించాలని అన్నారు. విశాఖ తెలుగు ప్రజల మనోభావాలను వివరించి ప్రధానిని ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అవసరమైతే అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని కోరుతూ ట్వీట్లు చేశారు.